రాజగోపాల్ రెడ్డి కన్ఫ్యూజ్గా మాట్లాడుతున్నాడు ఆయనకు ఒక క్లారిటీ లేదా అంటున్నారు దీనికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉన్నది కాబట్టే ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది జూలైలో టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఎమ్మెల్యేలు పోయిన తర్వాత ఒక విశ్వాసం కోల్పోయి బీజేపీ అయితేనే కేంద్రంలో అధికారం ఉంది రేపు రాబోయే రోజుల్లో ఆల్టర్నేట్ కావచ్చు అవుతుంది అని కూడా నేను చెప్పడం జరిగింది వెరీ క్లారిటీతో చెప్పిన ఎప్పుడు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అంత క్లారిటీగా చెప్పి మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేది ఒక అంశం అయితే నిన్న ప్రెస్ మీట్ తర్వాత చాలా రాజకీయ సమీకరణాలు చాలా వేగవంతంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ ఒక్క విషయంలో ఇంత చెప్పి నమ్మకం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఒక విషయం ఎంత క్లారిటీతో చెప్పినంటే నేను చెప్పినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో రాజగోపాల్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీలో జనవరిలో బీజేపీ ఎమర్జీ అవుతుంది బీజేపీ ఆల్టర్నేట్ అవుతుంది కేసీఆర్ని కొట్టాలంటే కేసీఆర్ని ఓడించ కేంద్ర కేంద్రంలో ఉన్న బీజేపీకే మోడీని అమిత్ షా నాయకత్వం అయితే అని చెప్తే ఇదేంది ఇట్లా మాట్లాడుతుండో అనుకున్నారు ఆ తర్వాత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాకలో హుజురాబాదులో బీజేపీని ప్రజలు గెలిపిస్తే హుజూర్నగర్లో నగర్లో నాగాన్సార్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు కూడా గెలవలేకపోయిండు ఏ విధంగా బీజేపీ అనేది ఎట్లా ఎమర్జీ అయింది మరి నాకు క్లారిటీ ఉంది నేను చెప్పిన అదే జరిగింది కదా చాలామంది నాకు ఫోన్ చేసి మా అందరికి ఉంటే ముందే గ్రహించి నువ్వు బీజేపీ వస్తుందని చెప్పినావు ఎవరో కొందరిని గిట్టని వ్యక్తులు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పి నేను దుష్ప్రచారం చేసి నా ప్రతిష్ట నా ఇమేజ్ డౌన్ చేసిన ప్రయత్నం చేసిన తప్పితే ఎగ్జాక్ట్లీ నా అసెస్మెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మూడు సంవత్సరాల క్రితమే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చెప్పి చెప్పిన వ్యక్తిని నేను అదే నిజమైంది ఇప్పటి రాబోయే రోజులు కూడా అదే నిజం అవుతుంది సో జలకిచ్చిరా మీకు ఇదంతా కూడా ఈరోజు అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జలకిచ్చిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏంటి ఏం జలకలు నాకు అర్థం కాలేదు జలకేమి సోషల్ మీడియాలో ఏమన్నా నాకు ఎగెనిస్ట్గా దుష్ప్రచారం ఎవరైనా చేస్తున్న జలకేంది నేను అంత ముందుకు రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో కమిటీలు వేసినప్పుడు ఈ రాష్ట్రానికి రాష్ట్ర కాంగ్రెస్కు కుంతియా శనిలాగా తయారైండు ఈ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా విఫలం కాపోతుంది ఇంత అన్యాయంగా కమిటీలు ఫామ్ చేసిండ్రు ఈ టీడీపీతో పొత్తేంది ఈ కమిటీలు ఏంది అని అన్నా నిజంగా జరిగిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా లేదా నేను చెప్తున్నా కార్యకర్తలున్న ఆవేదన ఆందోళన నేను అవకాశం వచ్చినప్పుడల్లా భవన్లో ఢిల్లీలో చెప్పిన అయినా వినలేదు ఆ బాధ తట్టుకోలేక ఒకసారి తెలంగాణ ఓడిపోయిన తర్వాత రెండోసారి కూడా ఓడిపోయి ఎస్ సార్ పాస్ట్ ఈస్ పాస్ట్ మీరు అది వాస్తవమే అదంతా మేము విన్నాము జరిగిపోయింది కానీ ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత చాలా బాగుంది కింద కార్యకర్తల నుంచి కూడా మంచి ఊపు ఉత్సాహం వచ్చింది డెబ్బై సీట్లు పక్కా గెలుచుకుంటామన్న నేపథ్యంలో మంచి ఇది ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడు అది మళ్ళీ పార్టీలో వండుకుంటూ బీజేపీకి ఒత్సాసు పాడు అంటున్నారు సో దీన్ని ఎంతవరకు మరి మీరు ఈ పార్టీలో వండుకుంటే బీజేపీని పొగడ్డం అనేది ఎంత ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతారు ఉంటారా రాజీనామా చేస్తారా ఒక మాట చెప్పు నేను చెప్పాల బీజేపీకి అనుకూలంగా బీజేపీ కొట్టగలు అని చెప్పి నిర్భయంగా నా అభిప్రాయం చెప్పిన మాట వాస్తవం నిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానము సోనియా గాంధీ అంటే గౌరవం ఉన్న వ్యక్తిగా తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇన్ని రోజులు నిన్న అవమానాలు భరించిన మూడు త్రీ ఇయర్స్ నుంచి భరించిన మళ్ళా కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికైనప్పుడు కానీ కమిటీలు వేసినప్పుడు కానీ నన్ను ఏం అడగ అడగలేదు నన్ను ఏం సంప్రదించలేదు నేనేం పోస్టులు అడుగుతలేను కానీ డే బై డే ఈ బై ఎలక్షన్స్లో గ్రాఫ్ డౌన్ అవుతుంటే నేను ఒకటే మాట చెప్పిన ఇప్పుడున్న కేసీఆర్ ఏమో బలవంతుడు అధికారం ఉంది డబ్బు ఉంది అధికార యంత్రాంగం ఉంది ఆయన పెన్షన్లు రైతు బంధు ఇవన్నీ ఇచ్చి ఓటర్లను కొనుక్కుంటున్నాడు డబ్బులతో కొనుక్కుంటున్నాడు ఇప్పుడు మన కేంద్రంలో అధికారంలో లేదు కే కేసీఆర్ అవినీతిని బయటికి తీసి ఎండగట్టాల్సిన ఎండగట్టేంత కెపాసిటీ బీజేపీ పార్టీకి ఉంది కేసీఆర్ని ఓడించాలంటే ఇది బీజేపీకి సాధ్యం కేంద్రంలో అధికారంలో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్మిన ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఒక లాజిక్ కూడా మీరు మిస్ అయ్యారని కూడా అనుకుంటున్నారు బట్ నేను కాదు కొంతమంది అనుకున్న వాళ్ళు బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటే ఈ నేపథ్యంలో నేను కేసీఆర్ని కొట్టాలనుకుంటున్నాను కాబట్టి అది ఏ పార్టీ అయినా ఓకే అని మీరు అంటున్నారు కానీ మరి ఇక్కడ ఏం చెప్తారు మీరు అందరు మాట్లాడే మాట బీజేపీ టిఆర్ఎస్ ఒకటే అంటారు కదా మరి మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీ పెట్టిన క్యాండిడేట్ ఓడగొట్టాలని చూసింద్రా బీజేపీ క్యాండిడేట్కు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి నేను ఓటేసిన నైతిక విలువలు ఉన్న మనిషిని కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైతే బీజేపీ పార్టీకి అగెనెస్ట్గా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది తప్పు ఒకప్పుడు ఉండే కావచ్చు రాజకీయాల్లో పర్మనెంట్ శత్రులు పర్మనెంట్ మిత్రుండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడించాలని కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ పట్టుదల చూసిన తర్వాత నా లోపల కూడా వచ్చింది ఎందుకంటే నేను కూడా కేసీఆర్ని గద్ద దింపాలి తెలంగాణలో కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉన్న పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం ఒక్కటే ఈరోజు రాచరిక పాలన చేస్తుందని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి బీజేపీ బీజేపీ వాళ్ళు చూ వాళ్ళ మీద నమ్మకం కలిగిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తప్పేముంది నేనేం కేసీఆర్ దగ్గరికి పోవడం లేదు టీఆర్ఎస్ పార్టీ పోతారు మన పన్నెండు మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళ గురించి ప్రజలు మాట్లాడమని చెప్పండి దుష్ప్రచారం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించితే వెంటనే మన పార్టీకి అన్యాయం చేసి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన కేసీఆర్ ట్రాప్ల బడ్డ చూడండి వాళ్ళు ప్రలోభాలకు గురై స్వార్థం కోసం పోయిండ్రు నేను స్వార్థం కోసం ప్రలోభాల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం మెరుగుపడలేదా అందుకే మీకు మొత్తం కంప్లీట్ నమ్మకం చచ్చిపోయిందా ముజురాబాద్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత వచ్చినాయి మొన్నటి ఎన్నికల్లో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిపై అక్కడ ప్రచారం చేసినాక ఎన్ని ఓట్లు వచ్చినాయి అది విభిన్న పరిస్థితిలో వచ్చిన ఒక ఎన్నిక కదా విభిన్న పరిస్థితి అయినా ఏ పరిస్థితి మూడు వేల మూడు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వదలుచుకున్నా తెలంగాణలో ఈరోజు ఏ పార్టీలు లేవు పార్టీలు రెండు కేసీఆర్ అనుకూలు కేసీఆర్ వ్యతిరేకులు కేసీఆర్ వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా మూడు జిల్లాల పరిధిలో పోటీ చేస్తే చదువుకున్నోళ్ళందరూ బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ తీర్మానం వల్ల కోటేసినారు అంటే దాని అర్థమైంది కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళనే తెలంగాణ ప్రజలు హక్కున చేర్చుకుంటారు గెలిపిస్తారు పార్టీ కాదు ఇక్కడ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం కూలి చేయబడి ఒక కుటుంబ పాలన నడుస్తుంది అరాచక పాలన నడుస్తుంది అవినీతి పాలన నడుస్తుంది దాన్ని అంతమొందించాలని చెప్పి ఉద్యమకారులు ఉద్యోగ నిరుద్యోగులు విద్యార్థులు రైతులు చదువుకునేళ్ళు ప్రతి ఒక్క పేదవాడు కూడా టీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అబద్ధం మాటలు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణలో ప్రజల్ని మోసం చేసిన భావన తెలంగాణ ప్రజల్లో వచ్చింది